భజ గోవిందం గోవిందం భజ మూఢమథే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమథే. ఇవాళ మీకు ఒక కొత్త స్టోరీ చెప్పాలనుకుంటున్నానండి. ఏంటంటున్నారా, శ్రీకృష్ణుడి ఇంకా నారదుడి మధ్యలో జరిగిన ఒక చిన్న స్టోరీ. ఓకే, సో అది నారదుడు ఇంకా మాయ. స్టోరీ పేరు నారదుడు మాయ. ఓకే, ఏంటి ఇది ఎలా జరిగింది అని అనుకుంటున్నారా? ఇది ఎలాగైనా సరే మనకి నారదుడు అన్ని లోకాలు తిరుగుతూ ఉంటాడు, అక్కడికి ఇక్కడికి వెళ్తూ ఉంటాడు అవన్నీ తెలిసిందే కదా మనకి. సో ఇది శ్రీకృష్ణుడి కాలంలో నారదుడు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు జరిగిన స్టోరీ అన్నమాట. సో ఏం జరిగింది, అసలు ఏంటి మా ఏంటి, ఈ క్యాప్షన్ ఏంటి అని అనుకుంటున్నారా? సో అదే అండి, అదే చెప్దామని చెప్పేసి మొదలెడుతున్నాను. ఒకసారి ఏమవుతుందంటే, నారదుడు ఇలా వెళ్తున్నట్టుగానే, ఎప్పుడు క్యాజువల్గా వెళ్తున్నట్టుగానే కృష్ణుడి దగ్గరికి వెళ్తాడనమాట. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు కూర్చున్నప్పుడు ఆయనకి సడన్గా ఎందుకో ఒకటి నారదుడికి అడగాలనిపిస్తుంది. ఎవరికి, ఎవరిని అడగాలనిపిస్తుంది? శ్రీకృష్ణుడిని. అందరూ ఏదో ఒకటి అడుగుతుంటున్నారు కదా, నేను కూడా ఒకటి అడగాలనుకుంటున్నాను శ్రీకృష్ణ, వింటారా అని చెప్పేసి అడిగితే ఆయన అంటే, ఓ తప్పకుండా వింటాను, మీరు చెప్పింది వినకపోతే ఎలాగా, తప్పకుండా వింటాను, ఏంటి సెలవు ఇవ్వండి నారద అని చెప్పేసి శ్రీకృష్ణుడి వారు అంటారన్నమాట. అనగానే శ్రీకృష్ణుడు అంటాడు, నారదుడు అంటాడు శ్రీకృష్ణుడితో, అయ్యా నాకు మాయ అనేది ఎలా ఉంటుందో చూడాలని ఉంది అని అంటాడనమాట. దానికి శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే, ఓ ఈయనకు సడన్గా మాయ అంటే ఏంటో చూడాలని ఉందా అని చెప్పేసి చిరునవ్వు నవ్వుతాడు. సరే సమయం సందర్భం వచ్చినప్పుడు నేను చూపిస్తానండి మీకు మాయ అంటే ఏంటో, కొంచెం ఓపిక పట్టండి అంటాడనమాట నారదుని. ఇంకా ఏంటి అడగగానే ఏదో ఒకటి అందరికీ ఇచ్చేస్తూ ఉంటాడు కదా శ్రీకృష్ణుడు, నాకేంటి కొంచెం ఊపిరి పట్టాలంటాడేంటి అననే అనుకుని నారద నారద నారాయణ నారాయణ అనుకుంటూ ఆయన వెళ్ళిపోయారు. మళ్ళీ కొన్ని రోజులు అయ్యాక శ్రీకృష్ణుడు నారదుల వారిని పిలిపిస్తారనమాట. పిలిపించి ఆయన అంటారు, అయ్యా నారద, నేను ఇక్కడి నుంచి ఒక ఎడారికి వెళ్ళాలనుకుంటున్నాను, దానికి తోడుగా నేను మిమ్మల్ని నేర్చుకున్నాను, మీరు నాతో రాగలరా అని చెప్పేసి ఆయన నారదుల వారిని అడుగుతారనమాట శ్రీకృష్ణుడి వారు. అయితే ఈయన చాలా ఒప్పింగిపోయి, ఎలాగైనా నారదుడు ఒప్పింగిపోతాడు కదా, ఎందుకంటే నారాయణనే పిలుస్తున్నాడు స్వయంగా అని చెప్పేసి ఒప్పింగిపోయి ఈయన అంటారు, అయ్యో నేను మీకు తోడుగా రాకపోవడం ఏమిటి, ఖచ్చితంగా నేను వస్తాను, పదండి ఎక్కడికి వెళ్ళాలో వెళ్దాము అంటే ఒక ఎడారిలో వెళ్దాం అనుకుంటున్నాను, ఎడారి ద్వారా ఒక ప్రదేశానికి వెళ్ళాలనుకుంటున్నాను, దానికి తోడుగా మిమ్మల్ని తీసుకెళ్ళాలనుకుంటున్నాను అని అంటారనమాట. సరే అయితే పదండి, నేను సిద్ధంగా ఉన్నాను, పదండి, మరి ఎప్పుడు ప్రయాణం అంటే, లేదు ఇప్పుడే ప్రయాణం, బయలుదేరదాం పదండి అని చెప్పేసి శ్రీకృష్ణుడు వాళ్ళు అంటారు. వాళ్ళిద్దరు కలిసి బయలుదేరుతారు. బయలుదేరి ఇలా నడుచుకుంటూ ఎడారిలో నడుచుకుంటూ వెళ్తారు. ఎడారి వస్తుంది, ఎడారి వచ్చినప్పుడు నడుచుకుంటూ వెళ్తారు అనమాట. ఎందుకంటే దీన్ని నడక ద్వారానే వెళ్ళాలి, నడుచుకుంటూనే వెళ్ళాలి, ఏది మనం గుర్రాల మీద కానీ రథాల మీద కానీ వెళ్ళకూడదు అని చెప్పేసి శ్రీకృష్ణ వారు ముందే చెప్తారనమాట నారదుడికి. సో ఆయన ఒప్పుకుంటారు, ఏముంది నడకే కదా, నేను అన్ని లోకాలు ఇలాగే నడకతోనే వెళ్తూ ఉంటాను కదా, ఏం నాకేం పెద్ద పర్వాలేదని చెప్పేసి నారదుడు అంటాడు, ఓకే పదండి, ఏముంది నడవడమే కదా, నాకు చాలా ఈజీ పని ఇది అని చెప్పేసి నడవడం మొదలెడతారు. అలా 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 వాళ్ళిద్దరూ ఎడారి దారి పడతారు. ఎడారి దారి పట్టిన తర్వాత అలా నడుచుకుంటూ వెళ్తుంటుంటే శ్రీకృష్ణ వారికి ఒక చోట ఏమవుతుందంటే చాలా దాహం వేస్తుంది అనమాట. ఆయన నారదుల వారితో అంటారు, ఇక్కడ దగ్గరలోనే ఒక ఊరుంది,
కొంచెం మీరు వెళ్ళి కాస్త నాకు దాహంగా ఉంది, కొంచెం మంచినీళ్ళు తీసుకొస్తారా నారద మహర్షి అని చెప్పేసి అడుగుతారనమాట. అడిగితే వెంటనే ఏంటంటే, అయ్యో దాందే ఉంది మహాభాగ్యం, నేను ఇప్పుడే వెళ్ళి చిటికలో వచ్చేస్తానని అంటారనమాట నారదుడు. ఇక్కడే ఉంది కదా, పక్కనే ఉంది కదా విలేజ్, ఆ ఊరు ఎలాగో పక్కనే దగ్గరలోనే ఉంది, నాకు ఇలాగా చూడగానే కనిపిస్తోంది అది, నేను వెళ్తాను, ఇలా ఇలా చూసుకుంటాడు అనమాట ఆయన. చూసుకుని ఇలాగ వెళ్ళి ఇలా వచ్చేస్తాను, మీరు ఒక్క 10 నిమిషాలు 15 నిమిషాలు ఓపిక పట్టండి కృష్ణయ్య అని చెప్పేసి నారాయణ నారాయణ అనుకుంటూ ఆయన వెళ్తారు. వెళ్ళిన దాకా ఉండి ఒక ఊర్లో అన్ని తలుపులు అవి వేసుంటే ఒక ఇంటి దగ్గరికి వెళ్తారు. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళగానే ఆయనకి ఎందుకో ఆగి, తలుపు కొడితే వీళ్ళు మనకి మనుషులు ఇస్తారులే, సో వీళ్ళు సహాయం చేసే వాళ్ళలాగే ఉన్నారని చెప్పేసి ఆయనకి ఆ ఇంటిని చూడగానే అనిపించింది. అనిపించగానే ఏమవుతుందంటే, సరే అని తలుపు కొడతాడు. తలుపు కొట్టగానే ఒక అందమైన యువతి తలుపు తీస్తుంది. తలుపు తీయగానే ఆయన ఏమవుతుందంటే, ఏం చేస్తారంటే, బా చాలా అందంగా ఉంది యువతి, అసలు కాసేపు ఇంత మాట్లాడదాం అని చెప్పేసి ఇంకా ఆ మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా ఆ యువతి కూడా ఈయన మాటలకి ముగ్ధురాలైపోయి నారదుడితో మాట్లాడడం మొదలెడుతుంది. ఈయన ఈ లోపల శ్రీకృష్ణుడు వాళ్ళు మంచినీళ్ళు అడిగినట్టు, ఆయనకి దాహం వేసినట్టు, దేంటి ఆయన రమ్మన్నట్టు అవన్నీ మర్చిపోతాడు అనమాట ఆయన. ఈవిడ మాయలో పడి చూడండి, మాయ ఇదే లాస్ట్లో తెలుస్తుంది మీకు అసలు స్టోరీ ఏంటనేది. సో దేంటి మాయలో పడి ఇంకా ఆవిడతో మాట్లాడడం, ఆవిడ సంభాషణలు ఆడడం, ఇది అది 2 రోజులు అయిపోతుంది అలాగనే. కానీ ఆయన ఎక్కడ ఏ జాడ కనిపించదు, ఎక్కడ ఏమీ కనిపించదు. ఇంకా అలా అలా కొన్నాళ్ళు అక్కడే ఉండడం మొదలెడతారు, ఒకరినొకరిని ఇష్టపడడం మొదలెడతారు ఆ యువతి ఇంకా నారదుడి వారు. ఇంకా నారదుడి వారు ఏం చేస్తారంటే, వాళ్ళ నాన్నగారి పర్మిషన్ తీసుకుని, అదే అమ్మాయి వాళ్ళ నాన్నగారి పర్మిషన్ తీసుకుని ఆయన ఏం చేస్తాడంటే, ఈ యువతిని పెళ్ళి చేసేసుకుంటాడు, పిల్లల్ని కనేస్తాడు. ఈ లోపల ఏమవుతుంది, పెళ్లి చేసుకున్న కొన్నాళ్ళకి ఒక అబ్బాయి పుడతాడు. పెట్టిన తర్వాత ఏమవుతుందంటే, యువతి వాళ్ళ నాన్నగారు గతిస్తారనమాట. గతించిన తర్వాత వాళ్ళకి చాలా ఆస్తులు, ఇంకా పశువులు ఇవి అవి పొలాలు ఇవి అన్నీ ఉంటాయి. హాయిగా ఆస్తిపరులు అయినప్పుడు ఇంకా ఎలాగో ఒకతే అమ్మాయి కాబట్టి అంతా ఆస్తి గీస్తే అంతా కూడా నారదుల వారికే వచ్చేస్తుంది. సో హ్యాపీగా ఉంటాడు ఆయన, హ్యాపీగా హాయిగా తనతో కాపురం చేసుకుంటూ చాలా ముచ్చటగా ముగ్గురు పిల్లల్ని కంటాడు. ముచ్చట ఇలా గడిపేటప్పటికి 12 సంవత్సరాలు అయిపోతుంది. ఎన్ని సంవత్సరాలు, ఒకరికి 12 సంవత్సరాలు. ఒకసారి ఏమవుతుందంటే, ఆ ఊరి మీద పెద్ద మనకి సునామీ ఎలా వచ్చిందో అలా సునామీ లాగా ఒకటి వచ్చేసేసి ఆ ఊరంతా మునిగిపోవడం మొదలెట్టింది. ఆ ఊరు మునిగిపోవడంతో అందరు ఇంకా ప్రాణాలు చేత్తో పట్టుకుని, ఈ ఊరు ఖాళీ చేసేసేయాలి బాబు, లేదంటే ఇంక మనకి ఇంకా మనం బ్రతకలేమని చెప్పేసి అందరు ఎవరికి వాళ్ళు ఖాళీ చేసేస్తుంటుంటే, మరి నారదుల వాళ్ళని కూడా ఖాళీ చేయాలి కదా, ఊరంతా ఖాళీ చేసుకోవాలి కదా. ఇంకా ఆయన పొట్ట చేత్తో పట్టుకుని పిల్లల ముగ్గురిని ఈ 2 చంకల్లో ఇద్దరు ఇద్దరిని పెట్టుకుని, ఇంకొక అతన్ని భుజం మీద పెట్టుకుని, భార్యని పట్టుకుని వెళ్తూ ఉంటాడు. ఆ వరదలో తీవ్రమైన వాన అనమాట, ఆ వానకి ఆ నీళ్ళకి అసలు పశువులేంటి గొడ్లేంటి అన్నీ ఇంకా అన్నీ కొట్టుకుపోతూ ఉంటాయి. ఆ కొట్టుకుపోవడంలో ఎలాగైనా సరే మన ప్రాణాలు దక్కించుకోవాలిరా దేవుడా అనుకుంటూ ఆ పెళ్ళాన్ని పిల్లల్ని తీసుకుని ఆయన బయలుదేరతాడు ఆ వరదలో ఆ నీళ్ళల్లో. అలా ఇంకా అలా వెళ్తూ వెళ్తూ ఉంటుంటే ఏమవుతుందంటే, అక్కడికి నీళ్ళు కదా ఏం కనిపించదు కింద, దాంతో ఒక రాయి మీద కాలేస్తాడు ఆయన. కాలేయడంతో అది ఏమవుతుందంటే, స్లిప్ అయిపోయి ఆయనకి ఇలాగా ఇలా కింద ఇలా కొంచెం కింద పడుతున్నట్టుగా అవుతుందనమాట. అవుతున్నప్పుడు ఏమవుతుందంటే, ఆ భుజం మీద ఒక పిల్లాడిని పెట్టుకుంటాడు కదా, పిల్లాడికి నదిలో నీళ్ళల్లో పడిపోయి కొట్టుకుపోతాడు. అయ్యో అయ్యో కొట్టిపోతున్నాడు, మనం పట్టుకోవాలి కాపాడుకోవాలి, నా పిల్లాన్ని నేను కాపాడుకోవాలని చెప్పేసి ఈ ఇద్దరు చంకల్లో ఉన్నారు పిల్లలు అని మర్చిపోయి
వీళ్ళని కూడా అది వాళ్ళని కూడా గబుక్కుని వదిలేస్తాడు. వదిలే ముగ్గురు కొట్టుకుపోతారు. ఇంకా ఇంకా సరే ఇంకా ఎలాగైనా సరే ఎలాగైనా కాపాడుకుందాం అని చెప్పేసి ఇంకా భార్యను కూడా పట్టుకుని పట్టుకుంటాడు అనమాట. పట్టుకుని నువ్వు నాకు హెల్ప్ చేయని చెప్పేసి భార్యను సరిగ్గా పట్టుకోలేకపోతాడు. భార్య కూడా ఏమవుతుందంట, నా ప్రవాహంలో ఆవిడ కూడా కొట్టుకుపోతుంది. అందరూ పెళ్ళాం పోతుంది, పిల్లలు పోతారు, అందరూ పోతారు. ఇంకా ఈయన ఒక్కడే ఎలాగో అలాగా ఒక చోటకి ఒక చిన్న ఎత్తుగా ఉన్న ఒక చిన్న గట్టిగా ఉన్న గట్టు లాంటి దాని మీద కూర్చుంటాడు అన్నమాట. చతికిలు పడిపోయి కూర్చుంటాడు ఈయన. బాబోయ్ ఏంటి, ఏం జరిగింది ఇది చూడు, నా సంసారం అంతా నాశనం అయిపోయింది, నా పిల్లలు పోయారు, నా భార్య పోయిందని ఇలా విలపిస్తూ ఉంటాడు అనమాట. ఏడుస్తూ ఉంటారు ఆయన, ఏడుస్తూ ఉంటుంటే అప్పుడు వెనక నుంచి ఆయనకి ఒక వాయిస్ వినిపిస్తుంది. ఎవరిది అనుకుంటున్నారు? శ్రీకృష్ణ వాళ్ళది అనమాట. ఏమిటయ్యా నారద, ఇంకా నువ్వు నాకు మంచినీళ్ళు తీసుకుని రాలేదేంటి? నేను అరగంట నుంచి నీ గురించి వెయిట్ చేస్తున్నాను, నువ్వు ఇంకా రావేంటి అని చెప్పేసి ఆ వాయిస్ వినిపిస్తుంది అనమాట. ఏ అప్పుడు ఆయన గుర్తొస్తుంది, అవును కదా మంచినీళ్ళు అడిగారు ఆయన, అదేంటి ఈయన అరగంట అయిందంటారు, నేను మరి నాకేమో 12 సంవత్సరాలు అయిపోయింది, పిల్లలు పుట్టడం, పిల్లలు గతించడం, పెళ్ళం గతించడం ఇవన్నీ అయిపోయాయి ఏంటి అని చెప్పేసి నేను ఆలోచించుకుని తర్వాత శ్రీకృష్ణు వారి దగ్గరికి వెళ్తారనమాట. అప్పుడు ఆయన అంటారనమాట శ్రీకృష్ణు వారు, ఏమిటయ్యా మాయని చూపించమన్నావు కదా, ఇదే మాయ అంటే మన జీవితంలో కూడా కష్టాలు అనేవి మాయలాగే వస్తూ ఉంటాయి, వాటన్నిటిని దాటుకుంటేనే మనకి సుఖజీవనం వస్తుంది, అవన్నీ మనిషి ప్రతి మనిషి జీవితంలో దాటాల్సిందే అని చెప్పేసి ఆయన చెప్తాడనమాట. నువ్వు అడిగావు కాబట్టి, నీకు ఈ బ్రహ్మచారి నిన్న అడిగావు కాబట్టి నేను నీకు చూపించాను, లేకపోతే ప్రతి మనిషి జన్మ ఎత్తిన ఎవరైనా సరే ఈ మాయని దాటిన తర్వాతే మనకి ముక్తి కలుగుతుంది, మోక్షం వస్తుంది అని చెప్పేసి కృష్ణుని వారు ఉపదేశిస్తారన్నమాట నారదులకి. అది జరిగిన మాయా స్టోరీ. ఐ థింక్ మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇది నిజంగా జరిగిందిట, ఎక్కడో రాసుంటే నేను చదివాను, చెప్పాలనుకున్నాను, చెప్పాను. ధన్యవాదాలు. మాయను మాత్రం నమ్మకండి, మాయను దాటాల్సిందే.